ముందుగా రాజమౌళి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ మన దగ్గర పనిచేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళకి వేరే ఛాన్స్లు వస్తూ ఉంటాయి, డైరెక్షన్ ఛాన్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటారు. బట్ బాహుబలి సినిమాకి జగదీష్ ఉండట్లేదు. ఏక సినిమా తర్వాత బాహుబలి సినిమాకి జగదీష్ ఉండట్లేదు అంటే కొంచెం భయం వేసిందండి, ఎలాగ ఎలా మేనేజ్ చేయగలం అని. మగధీర మర్యాద రమణ ఏకి నా డైరెక్షన్ టీంలో అంత ఇంపార్టెంట్ పర్సన్ అయిపోయాడు. వెరీ వెరీ ఎఫిషియెంట్. మగధీరలో పెద్ద పెద్ద సెటప్లు కూడా ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్గా తనే వెనకాల బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ చేయడం కానీ, కెమెరామెన్లకి కెమెరా డిపార్ట్మెంట్కి షార్ట్ ఏంటో చెప్పడం కానీ, దానికి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ చేయడం కానీ, బిఫోర్ నేను సెట్లోకి వెళ్ళేసరికి మొత్తం అంతా అరేంజ్ చేసేవాడు. చాలా చాలా పెద్ద పని, చాలా ఎఫిషియెంట్గా వెనక్కి తిరిగి చూసుకోక్కర్ లేకుండా అరేంజ్ చేసేవాడు అండి. ఇట్స్ అ వెరీ బిగ్ జాబ్ అండ్ హిస్ డీటెయిల్, ఎవ్రీ డీటెయిల్ పట్టించుకోవడం ఇస్ అ చాలా కష్టమైన పని. ఆ డైరెక్టర్కి చాలా ఉండవలసిన లక్షణం ప్రతి డీటెయిల్ని గమనించడం. అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ హీ డిడ్ ద సేమ్ విత్ లచ్చిందేవికి ఒక లెక్క ఉంది. డీటెయిల్స్ ఎంత బాగుంటే ఆడియన్స్కి సినిమా అంత దగ్గరగా వెళుతుంది. సో లచ్చిందేవికి ఒక లెక్క ఉందిలో అన్ని ఆ డీటెయిల్స్ అన్నీ చాలా బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నవీన్ అండ్ లావణ్య ఆర్ ఫెంటాస్టిక్ పేర్. అంటే వీ హ్యావ్ వెరీ గుడ్ యాక్టర్స్. లక్కీలీ మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి యాక్టర్లు ఉన్నారు అండ్ నవీన్ అండ్ లావణ్య ఆర్ జాయినింగ్ దెమ్. ఇన్హిబిషన్స్ లేకుండా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని వాళ్ళ బాడీ లాంగ్వేజ్తో సహా చాలా బాగా ఎక్స్ప్రెస్ చేసే యాక్టర్స్ ఇద్దరు. అండ్ particularly I like Lavanya's smile very much. She has got a fantastic smile. All the very best to them and I wish the film a very big success. Peddana music cheyadam director ki tana thought ni audience ki convey cheyali ante chaala manchi technicians undalandi tana pakkana chaala pedda chaala manchi support kavali. Peddana na cinemalki enta support istadu mi andarki telusu. అలాంటి సపోర్ట్ ఈ సినిమాకి కూడా ఇచ్చాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వెల్ రికార్డ్స్, క్వాలిటీ మ్యూజిక్, మ్యూజిక్ తాలూకు క్వాలిటీ రోజురోజుకి అలాగా తగ్గిపోతున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మ్యూజిక్, జస్ట్ క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్. చాలే జనాలు ఎన్ని రోజులు వింటారులే ఈ పాటలో, ఒక నాలుగు వారాలు కారులో ప్లే అయితే చాలు, సీడీ తర్వాత పంచైపోయినా పర్లేదనే స్టేజ్కి వచ్చిందండి సీడీ క్వాలిటీస్ అవన్నీ. బట్ మా వదిన్ మాత్రం షీ విల్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. వాట్ ఎవర్ ద మ్యూజిక్ డైరెక్టర్ హ్యాస్ గివెన్, దాన్ని ఫుల్ క్వాలిటీ మీరు ఎన్ని సంవత్సరాలైనా సరే యూ కెన్ హియర్ ఇట్ ఇన్ వేల్ రికార్డ్స్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ వేల్ రికార్డ్స్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అందుకు నేను చాలా గర్వంగా గుండెల మీద పెట్టుకుని ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ విష్ ద ఫిల్మ్ ఆల్ ది వెరీ బెస్ట్. రాజమౌళి గారు, మీకు ఎప్పుడు వరించింది లక్ష్మి? అంటే పెద్దన్న కొంచెం మాయ చేసి చెప్పేశాడండి. శ్రీవల్లి అంటే కదా, యాక్చువల్గా లక్ష్మి కాదు, అందులో శ్రీని మాత్రం తీసుకొని నాకు పెళ్ళైనప్పుడు వచ్చిందని చెప్పేశాడు. బట్ నిజంగా రమ అంటే లక్ష్మీదేవ్ అండి. సో రమతో పెళ్ళైనప్పటి నుంచి నాకు లక్ష్మీదేవ్ వచ్చింది. మీరు మామూలు కదండి ఇద్దరు. మాయా సార్, మాయా రమగారిని పెళ్లి చేసుకున్నప్పుడు మిమ్మల్ని లక్ష్మీదేవి వరించిందని చెప్పారు, బాగానే ఉంది. కిరవాణి గారు తప్పు చెప్పారని ఎందుకు చెప్పారు సార్? అంటే నా ఐడియా కాపీ కొట్టిస్తాడండి.